పిల్లలు చదువే కాకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో జగనన్న విద్యాదీవనే కాకుండా ఒక వైపున పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే మరో వైపున పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు అక్షరాల ఈ ఇన్స్టాల్మెంట్ లో 912 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆకశల్యం మన ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకైతే, పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వసతి దీవెన అనే ఈ పథకాన్ని అమలయ్యేట్టుగా కూడా అడుగులు వేశాం. ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పున, పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పున, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి చదువులు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందించే గొప్ప కార్యక్రమం, ఆ తల్లుల ఖాతాల్లోకి వేసే గొప్ప కార్యక్రమం జగనన్న వసతి దీవెన. ఈ జగనన్న వసతి దీవెన అన్నది పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే జగనన్న విద్యా దీవెనకు ఇది అదనంగా ఇస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం. ఈరోజు అక్షరాల ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 955,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 861,000 మంది తల్లుల ఖాతాల్లోకి ఈ 913 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో కూడా పాలకులను చూశారు, గతంలో కూడా పరిపాలన చూశారు. ఈ 4 సంవత్సరాలు కూడా తెరక మునిపే ఈరోజు మీ ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు కేవలం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాల కోసమే అక్షరాల 14,223 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు కూడా. ఈ సందర్భంగా ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన